చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఇష్టం లేదా? ఇందుకు కారణాలు ఏంటి? చాలా కారణాలే కనిపిస్తున్నాయి. వాస్తవానికి గతంలో 1999 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబుతో, అప్పుడు చంద్రబాబు ఎలాగ భారతీయ జనతా పార్టీని ఒక ఆట ఆడుకున్నారు, ఎప్పుడైనా ఓటమి పాలైతే ఆ నెపం బీజేపీ నెట్టేసి గెలిస్తే తాము ఎంజాయ్ చేయడు, ఇవన్నీ చూసిన నేపథ్యంలో 2014లో కూడా చంద్రబాబు గారిని చేరదీసి అప్పట్లో మళ్ళీ పొత్తు పెట్టుకుని ఒక రకంగా వాళ్ళకి కేంద్రంలో మంత్రి పదవులు కూడా ఇస్తే, ఏపీలో కేవలం ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా చేసి ఏదో తూతూ మంత్రంగా వాళ్ళని క్యాబినెట్లో చేర్చుకోవడం, ఇవన్నీ బీజేపీ పెద్దలు మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నారు. అదొక ఎత్తు అయితే గత 4 ఏళ్ళుగా కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నుంచి అన్ని రకాల ప్రయోజనాలు పొంది 2018 నాటికి బీజేపీని దోషిగా జనం ముందు పెట్టి మోడీ అమిత్ షాలను ఎన్ని రకాలుగా బాబు నిందించారు అనేది, ఎన్ని రకాలుగా తీవ్ర విమర్శలు చేశారు అనేది ఇప్పుడు బీజేపీ పెద్దలు గుర్తు చేసుకుంటారట. 2018లో ఏకంగా కాంగ్రెస్తోనే పొత్తులు పెట్టుకుని తెలంగాణలో బాబు పోటీ చేసి అక్కడ ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు అనేది అంతకుముందు కూడా, ఇప్పుడు తాజాగా కూడా అంటే 2023 ఎన్నికల్లో కూడా, తెలంగాణ ఎన్నికల్లో అసలు టీడీపీ అభ్యర్థులను పోటీకే పెట్టకుండా కాంగ్రెస్కి వాళ్ళ ఓటు బ్యాంకును మొత్తం కాంగ్రెస్కి వేయించి అక్కడ హెల్ప్ చేయడం, కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ చేయడం, కాంగ్రెస్ పార్టీకి గెలవడం, అది కూడా భారతీయ జనతా పార్టీ పెద్దల్లో ఒక ఆక్రోశం తెప్పించిందంట. అలాగే ఇప్పుడు కూడా టీడీపీ పోటీ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచేది కాదు తెలంగాణలో అనేది బీజేపీ యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా ఓట్లు చీల్చుకునేది, ఎంతో కొంత సీట్లు వచ్చేది, కానీ కాంగ్రెస్ని గెలిపించుకోవడం కోసమే, బీజేపీని దెబ్బ కొట్టడం కోసమే కాంగ్రెస్కి హెల్ప్ చేశారు అనేది బలంగా బీజేపీ పెద్దల్లో ఉందంట. అదొక కోపం. అలాగే ఒక రకంగా ఏమనుకున్నా సరే సరే ఆంధ్రప్రదేశ్ వేరు తెలంగాణ వేరు పొత్తు పెట్టుకుందాం అనుకుంటే, గత 3 నెలలుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఒక రకంగా అంటే బాబుతో ఒక రకంగా బీజేపీతో మిత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ బాబు తన వైపుకు తిప్పుకొని ఆయనతో కలిసి పొత్తు పెట్టేసుకుని ఇమీడియట్గా ఆయన కూటమికి పిలిచేసి ఒకసారి ఎన్డీఏ కూటమిలో ఉన్న వ్యక్తిని కూడా ఢిల్లీకి పిలిపించుకొని ఇంటికి పిలిపించుకొని మాట్లాడుకొని చర్చించి చివరికి పొత్తు ప్రకటించేలా చేసాడు. అంతేకాకుండా బీజేపీతో సంప్రదింపులు జరుపుతుండగా సరే మధ్యలోనే వీళ్ళ కూటమి అభ్యర్థులను తొలి జాబితా విడుదల చేశాడు. ఇది ఇంకా చిరెత్తుకొచ్చిందంట. భారతీయ జనతా పార్టీ నాయకులు కనీసం వాళ్ళతో సంప్రదించకుండా, ఏంటి కనీసం ఎన్ని సీట్లు కావాలి ఏంటని కేటాయించకుండా తొలి జాబితాని విడుదల చేశాడు ఇతరు కూడా. ఇది ఇంకా చిరెత్తుకొచ్చిందని. ఏది ఏమైనా మొదటి నుంచి ఇప్పటి వరకు అన్ని అంశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న భారతీయ జనతా పార్టీ అంత నమ్మదగిన మిత్రుడైతే చంద్రబాబు కాదు అని ఆలోచిస్తుందంట. అందుకే పొత్తు విషయంలో ఎటు తేల్చట్లేదు అనేది. మరి ఇంకా రేపు నోటిఫికేషన్ వరకు ఈ గేమ్ ఇలాగా కంటిన్యూ చేసి అప్పుడు తేల్చి చెప్పేస్తారా, లేదంటే అప్పుడు పొత్తుల గురించి ఏమన్నా ఒక ప్రకటన చేస్తారా, చూద్దాం.